ఫ్రెండ్స్, దిస్ ఇస్ బినోమో ట్రేడింగ్ యాప్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్. ఇందులో మీరు డిఫరెంట్ అసెట్స్ వాల్యూ మీద ట్రేడ్ చేయొచ్చు, లైక్ గూగుల్, యాపిల్, గోల్డ్, ఇంకా USD, యూరో కరెన్సీ పేర్స్ మీద కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇందులో మీకు 90% వరకు ప్రాఫిట్ లభిస్తుంది. మనం చూస్ చేసుకునే అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో మనం ఫోర్కాస్ట్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేసి ఒక 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను. చూసారా, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఈ అమౌంట్ మీరు 24 అవర్స్లో పేటిఎం నుండి కానీ బ్యాంక్ నుండి కానీ విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో మినిమం డిపాజిట్ 350 రూపీస్ అండ్ మా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. డిస్క్రిప్షన్లో నా లింక్తో కనుక మీరు బినోమో యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్లో మీకు 65,000 రూపీస్ వస్తాయి. దాంతో మీరు ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ న్యూ స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు. ఇంకో విషయం, ఇప్పుడు మీరు బినోమో హిస్టరీలోనే బికెస్ ప్రైస్ కోసం కాంపీట్ చేయొచ్చు. ఇందులో విన్నర్కి బ్రాండ్ న్యూ AW3 సిరీస్ కొనుక్కోవడానికి సరిపోయేంత ప్రైస్ వస్తుంది. డిస్క్రిప్షన్ లో లింక్తో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఓల్డ్ ట్రేడింగ్ కప్ 21 సెక్షన్ కి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తెలివిగా ట్రేడ్ చేయండి, మీ క్యాపిటల్ రిస్క్ లో ఉండొచ్చు. ఐ ఆమ్ ఎ బినోమిష్, మరి మీరు? ఇది అమ్మాయి, ఇది అబ్బాయి. అదేంటి రివర్స్ లో పోల్చో? మన హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అలాగే ఉంటాయిలే. ఓహో, ఓకే ఓకే. మన హీరో హీరోయిన్ ని క్యూరియస్ గా చూస్తుంటాడు. క్యూరియస్గానా? అంటే నువ్వు అనుకున్నట్టు కాదరా యదవా, హీరోయిన్ ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది? అమ్మాయిల మైండ్లో ఎప్పుడు ఏం నడుస్తుంటుందో ఎవడు చెప్పలేడు. వాళ్ళు చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే ఓకే. తర్వాత అబ్బాయి చూస్తున్నాడు, అమ్మాయి ఆలోచిస్తుంది. అబ్బాయి చూస్తున్నాడు, అమ్మాయి ఆలోచిస్తుంది. అబ్బాయి చూస్తున్నాడు, అమ్మాయి ఆలోచిస్తుంది. ఇంతకీ అమ్మాయి ఏమనింది? సారీ, మీరు నాకు కరెక్ట్ కాదు. అలా అబ్బాయి మొహం మీద అమ్మాయి నో చెప్పేసి వెళ్ళిపోయింది. రే ఆపండి రా ఇంకా. రే ఇంకేముందిరా చెప్పడానికి? అయినా నువ్వు ఎందుకు రా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ వీడిదే, పెళ్లి చూపులు అయింది కూడా వీడికే. మీరు మంత్ అయిన ప్రతిసారి నేను కంపెనీకి వస్తుంటే నా మీద కామెడీ చేస్తారా? సర్లే రా, అయింది ఏదో అయింది, వదిలే. ఎందుకు దాన్ని మాటి గుర్తు చేసుకుని ఫ్రస్ట్రేట్ అవుతావు? నేనేం ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు. అయినా జరిగింది ఏదో జరిగింది, వదిలే. అయినా అయితే ఫస్ట్ పెళ్లి చూపులే కదా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. నేను ఎప్పుడో మర్చిపోయాను రా. అయినా అమ్మాయిలు రిజెక్ట్ చేస్తే అంత బాధ ఉండదు. వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారో రీజన్స్ చెప్పరు చూడు, అప్పుడు మైండ్లో ఏవేవో థాట్స్ వస్తాయి, అప్పుడు బాధేస్తుంది. అయినా నేను అమ్మాయిని ఎప్పుడో మర్చిపోయాను రా. అమ్మాయి పేరు కూడా నాకు గుర్తులేదు. వెరీ గుడ్. రే మీరు అలాగలో వచ్చేయండి, నేను వెళ్తున్నా. అరే ఆగ్రా, నేను కూడా వస్తానరా. అరే బిల్లనే కట్టేసేళ్ళరా బాబు. ఇప్పుడే బైక్ పంచర్ అవ్వాలా? సర్లే క్యాబ్ బుక్ చేద్దాం. ఈ టైంలో క్యాబ్లు ఉంటాయో ఉండవో. అమ్మా వచ్చేస్తున్నాను. ఏంటి ఫాలో అవుతున్నారా? అదేంటండి, నా మానని నేను ఏదో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తుంటే. ఈ క్యాబ్ నేను బుక్ చేసుకున్నాను, చెక్ చేసుకోండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
భయ్యా భయ్యా భయ్యా, మీరిద్దరూ సెపరేట్గా వేరే వేరే యాప్స్లో బుక్ చేశారు, కానీ నేనే లొకేషన్ ఒకటే కదా అని యాక్సెప్ట్ చేశాను. అలా ఎలా చేస్తారు? డబ్బులు వస్తాయని కక్కుర్పడి చేశాను, ఏదో పిల్లలు కలవాడిని. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి మేడం ప్లీజ్. నేను రాను, క్యాన్సిల్ చేసేయండి. నేను వస్తా భయ్యా, నన్ను తీసుకెళ్ళు సరేనా? అదేంటి బ్రో అలాంటో, సిస్టర్ని ఒకదాన్ని వదిలేసి అలా ఎలా వెళ్తారు? అసలే నైట్ టైం, సిస్టర్కి ఇంకో క్యాబ్ దొరకపోతే ఏంటి పరిస్థితి? మీకు హార్ట్ లేదు బ్రో. నువ్వు అంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మా ఇద్దరు అన్న చెల్లెలు చేయకే. తను వస్తా అంటే నాకేం ప్రాబ్లం లేదు. మేడం ఆల్రెడీ ఎక్కిసింది, మీరు ఎక్కండి సార్. సార్, మీకు పెళ్ళైందా? లేదు భయ్యా. ఓ, మీ ఇద్దరికి ముందు నుంచి పరిచయం ఉందా? ఎందుకలా నర్వస్గా ఉన్నారు? అంటే ఇది నా ఫస్ట్ పెళ్లి చూపులు, మన పేరెంట్స్ ఏమో కిందున్నారు, మనమేమో సపరేట్గా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇదంతా సినిమాల్లో చూడటమే కానీ పర్సనల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదండి. ఇవన్నీ ఒక ఫార్మాలిటీలే, మనల్ని ఇలా మాట్లాడుకోమని చెప్పి వాళ్ళు కట్నాలు ముహూర్తాలు అని మాట్లాడుకుంటారు. ఓ, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం వాటర్. 1 మినిట్. సారీ అండి. ఇట్స్ ఓకే. రియల్లీ సారీ అండి, రియల్లీ సారీ. ఇట్స్ ఓకే, పర్లేదు. అవును, మీ కాలేజ్లో మీరు టాపర్ అంట కదా, యుఎస్లో జాబ్ కూడా వచ్చిందంట, మీరు ఎందుకు వెళ్ళలేదు? అంటే అందరిక్కడే ఉన్నారు కదండి, పేరెంట్స్ ఫ్రెండ్స్. అంటే మీకోసం మీరు ఆలోచించరా? అలా ఏం లేదండి, ఏమో వెళ్ళాలనిపించలేదు. మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా క్లోజ్ అనుకుంటా? అవునండి. అవును, మీ హాబీస్ ఏంటి? నాకు బ్యాడ్మింటన్ అంటే బాగా ఇష్టం. ఫ్రెండ్స్తో తిరగటం, పార్టీస్ అండ్ ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయటం నాకు చాలా ఇష్టం. అండ్ మా ప్లూటో గారితో ఆడుకోవడం చాలా చాలా ఇష్టం. ప్లూటో? ప్లూటో అంటే మీ తమ్ముడా? కాదు, నా పెట్, నా పప్పి. వాడంటే నాకు చాలా ఇష్టం, వాడితోనే టైంపాస్ అయిపోతుంది. ఇప్పుడు మీరందరూ వచ్చారని రూమ్లో పెట్టింది మా అమ్మ. అవును, మీకు పెట్స్ అంటే ఇష్టమా? లేదండి, పెట్స్ పెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఓ, ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదండి. పర్లేదు, చెప్పండి. అంటే ఈ డ్రెస్కి ఆ స్టిక్కర్ మ్యాచ్ అవ్వట్లేదు. మా అమ్మ కూడా ఇలానే అంటూ ఉంటుంది, కానీ నాకు నచ్చినట్టు ఉండటం నాకు చాలా ఇష్టం. అవును, మీరు గేమ్స్ ఆడతారా? గేమ్సా? అదే, మొబైల్ గేమ్స్. లేదండి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను బాగా ఆడతాను, టైం దొరికినప్పుడల్లా బాగా ఆడతాను. ఎందుకో తెలుసా? గేమ్లో అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి, అందుకే ఇష్టం. ఓ, నైస్. ఇందాక వాటర్ తీసుకురావడానికి కిందకెళ్ళినప్పుడు మన పేరెంట్స్ బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు, అప్పుడే పెళ్లి పనుల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే బాగా గ్రాండ్గా చేసుకోవాలి, 3 డేస్ ఫుల్గా అన్ని ఫంక్షన్స్ పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకలా? ఏమో,
చిన్నప్పటి నుంచి నా బర్త్డేస్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాను. అందరితో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఏమో అండి, అవన్నీ మనీ వేస్ట్ అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు, పేరెంట్స్, ఫ్రెండ్స్తో ఏదో చిన్న హాల్లో చేసుకుంటే చాలండి. ఇప్పుడు ఒకవేళ నేను మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారా? అంటే లైక్ నా వెనకాల రావటం, నన్ను ఒప్పించడానికి ఎఫర్ట్స్ పెట్టడం? లేదండి, మీ ఒపీనియన్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. అవును, ఇంతకీ నేను మీకు నచ్చానా లేదా? సారీ, మీరు నాకు కరెక్ట్ కాదు. ఏమనుకోకండి, ఎందుకు? బండి ట్రబుల్ ఇచ్చింది మేడం. వెళ్ళి చెక్ చేయి. అయితే చెక్ చేసినా పెద్ద లాభం లేదు. అదేంటి, మరి ఇప్పుడు ఎలా? పక్కనే మెకానిక్ ఉంటాడు, నేను కాల్ చేసి మాట్లాడతా. హలో. ఆ బోలో భాయ్. భయ్యా ఎక్కడ? కర్పేవ్ ఆర్ కిధర్ రహతావ్ మియా. జరా బండి ట్రబుల్ ఇచ్చిందేడా? అవితో ముష్కిలే. అవునా? ఒక 3-4 గంటలు ఈజీగా పడుతుంది. అవునా? సరే సరే, ఠీక్. మెకానిక్ వస్తున్నాడా? వస్తున్నాడంట, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎంత టైం? ఒక 4-5 అవర్స్ పట్టచ్చు మేడం. వాట్, పిచ్చా నీకు? అయినా ఈ రూట్లో ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ ఆటోస్ కూడా దొరకవు. నాకేం తెలుసు మేడం, బండి ట్రబుల్ ఇస్తుందని ఏదో షార్ట్ కట్ అని తీసుకొచ్చిన. బా, మేడం ఒకతే వెళ్తుంది, మీరు తోడేలండి సార్. నాకేం చేయాలి నాకు తెలుసు, నువ్వు పని చూడు. తారా, నాకేం భయం లేదు. మీరేం నాకు తోడు రావాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళగలను. మీకు భయం లేదేమో, నాకు చాలా భయం. పోనీ మీరే నాకు తోడరండి. మీరు పెట్టలేవారు కదా, మీరెందుకు భయపడుతున్నారు? అవి కరుస్తాయి, మా ప్లూటో గాళ్ళ కాదు. మనం ఏం చేయకపోతే అవి ఎందుకు కరుస్తాయండి? అవును, మీరు పెట్లవారు కాదు కదా, మీకు ఇవన్నీ ఎలా తెలుసు? నాకు పెట్స్ పెంచుకోవడం ఇష్టం లేదన్నాను, పెట్స్ ఇష్టం లేదని చెప్పలేదే. డిఫరెన్స్ ఏంటి? చిన్నప్పుడు నా దగ్గర ఒక డాగ్ ఉండేది, కొన్ని ఇయర్స్ అయ్యాక అది చనిపోయింది. బయట పెట్ లవర్స్ అనుకునేవాళ్ళు ఒక డాగ్ చనిపోగానే ఇంకో డాగ్ తెచ్చుకుంటారు, కానీ అలా కాదండి. మన లైఫ్లో ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ చనిపోతే వాళ్ళని ఎలా రీప్లేస్ చేయలేమో, నా దృష్టిలో డాగ్స్ కూడా అంతే అండి. అందుకే అప్పటి నుండి పెట్స్ పెంచుకోవాలని ఆలోచనే నాకు రాలేదు. అయినా అదేంటోనండి, తప్పు చేసే మనుషులకేమో 100 ఏళ్ళు ఇచ్చిన దేవుడు, పాపం మోగజీవులకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు.
ఒకసారి నీ ఫోన్ ఇవ్వా, ఇంటికి ఫోన్ చేసుకుంటాను. నా దాంట్లో కూడా ఛార్జింగ్ అయిపోయిందండి. అబ్బా, సారీ అండి. మీరెందుకు సారీ చెప్తున్నారండి? అంటే ఆ రోజు నుంచి చాలా హార్ష్గా బిహేవ్ చేశాను కదా మీతో. అయ్యో పర్లేదండి. మీరు తప్పుగా అనుకోనంటే మీకు మాట చెప్పనా? చెప్పండి. ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు. ఐస్ క్రీమ్ తిందామా? అవును, లైఫ్లో పెళ్ళి అనేది ఒకేసారి చేసుకుంటాం. అలాంటిది అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడంలో మీకెందుకు నచ్చదు? నచ్చదని కాదండి, అంతమంది ముందు పెళ్లి చేసుకుంటే ఇంకా వాళ్ళు విడిపోవాలని తోటే రాదంటారు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారా అని. అది నేను నమ్మనండి, ఎందుకంటే నా కాబోయే వైఫ్ని ఎలా లవ్ చేయాలో నాకు క్లారిటీ ఉంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్, తనకి నా మీద ఉన్న లవ్, ఇది చాలనిపిస్తుంది. మీరు యుఎస్ జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా, మీకు అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. వెళ్ళొచ్చు, కానీ చిన్నప్పుడు మా అమ్మ నాన్న నన్ను చాలా కష్టపడి పెంచారండి. ఒకసారి అటు వెళ్తే వస్తామో రామో కూడా మనకు తెలీదు, సో ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయితే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా? కరెక్టే, కానీ వాళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు వచ్చే ఇన్కమ్తో వాళ్ళని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను, అది చాలండి. వెళ్దామా? అవును, ఆ రోజు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారో ఇంకా చెప్పలేదు. ఏమో తెలీదు, ఆ రోజు స్టార్ట్ అవ్వడమే ఒక నెగటివ్ ఇంపాక్ట్తో స్టార్ట్ అయింది మన కన్వర్జేషన్. మీరు మాట్లాడే ప్రతిదీ రాంగ్గా కన్వే అయింది. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఇప్పుడు మీతో మాట్లాడాక ఐ ఫెల్ట్ రియలీ గుడ్. ఒకవేళ మనం ఈ రోజు ఇలా కలిసి ఉండకపోయింటే మేబీ నేను ఇంకా అదే మైండ్ సెట్తో ఉండేదాన్నేమో. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా ఫ్రెండ్ వచ్చింది, వెళ్తాను.